హై బీపీ కంట్రోల్కి రావాలన్నా అసలు వద్దనుకున్న ఏకైక మార్గం డాష్ డైట్. వినటానికే వింతగా అనిపిస్తున్న ఈ డాష్ డైట్ ఇప్పుడు బీపీతో బాధపడే వారికి వరంలా మారుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హై బీపీ పేషెంట్సే కనబడుతున్నారు. నగరాల్లో ఏటా వెలుగు చూస్తున్న హృద్రోగ మరణాల్లో అత్యధికం హై బీపీ వల్లే నమోదవుతున్నట్లు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వేలో తేలింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అతిగా మద్యపానం, ధూమపానం, ఊబకాయం, పని ఒత్తిడి వెరసి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వేలో భారత్లో రక్తపోటు బారిన పడిన వారి సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇక హై బీపీ రాకుండా చూసేందుకు ఇలా రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి చూస్తోంది వైద్యరంగం. వీటన్నింటి ఫలితమే డాష్ డైట్. మనం ఈ ఆహార విధానాన్ని అనుసరిస్తే అధిక రక్తపోటు బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవటమే కాదు, ఇప్పటికే హై బీపీ ఉన్నవాళ్లు కూడా దాన్ని చక్కగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని వైద్య పరిశోధనా రంగం సిఫార్సు చేస్తోంది. ఇప్పుడు అసలు డాష్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఒకసారి అధిక రక్తపోటు వచ్చిన తర్వాత మందులు వేసుకోవటం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవటం కంటే కూడా అసలు దాని బారిన పడకుండా చూసుకోవటమే మేలని నిపుణులు చాలా కాలంగా చెప్తున్నారు. ఈ దిశగా ఎంతో మేలు చేసే విధానం ఈ డాష్ డైట్ అని వైద్యరంగం దీనిపై నిశితంగా దృష్టి సారిస్తోంది. ఈ డాష్ డైట్లో చెప్పేదేమిటంటే బీపీ పెరిగిపోవటానికి దోహదం చేసే ఉప్పు, సోడియం ఏదైతే ఉందో వినియోగాన్ని బాగా తగ్గించేయటం. డాష్ డైట్ విధానంలో ఇదే ముఖ్యాంశం. అదే సమయంలో బీపీ తగ్గడానికి దోహదం చేసే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు దండిగా ఉండే ఆహారాన్ని తీసుకునేలా కూడా చూస్తారు. అన్నీ ఒకసారిగా కాకపోయినా దశల వారీగా ఈ డాష్ డైట్ పద్ధతిని పాటించడం వల్ల కొద్ది వారాల్లోనే ప్రభావం చూపటం మొదలుపెడుతుందని, దీన్ని కొనసాగించిన కొద్దీ మరింత మంచి ఫలితం కనబడుతుందని పరిశోధకులు గుర్తించారు. స్థూలంగా చూస్తే ఇది కేవలం బీపీ తగ్గించేందుకే కాదు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, ముఖ్యంగా బరువు నియంత్రణకు కూడా బాగా తోడ్పడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్లు, ఎముకలు గుల్లబారటం, పక్షవాతం, మధుమేహం వంటి సమస్యల బారిన పడకుండా కూడా ఒక రక్షణనిస్తుందని గుర్తించడం విశేషం. డాష్ ఆహార పద్ధతిలో ఉప్పు తక్కువగా గల పదార్థాలు, రకరకాల పోషకాలతో కూడిన కూరగాయలు, పండ్లు, వెన్నతీసిన పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ డాష్ విధానంలో పొట్టు తీయని ధాన్యాలు, చేపలు, కోడి మాంసం, గుడ్లు, గింజధాన్యాలు కూడా తీసుకోమని సూచిస్తుంటారు. ఇదే సమయంలో కొలెస్ట్రాల్ ఉండే పదార్థాలను, సంతృప్త కొవ్వులు, పొట్టు తీసిన శుద్ధి చేసిన ధాన్యాలను తగ్గించటమూ కీలకమే. డాష్ డైట్లో ఒకప్పుడు ఉప్పు తగ్గించడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు, కానీ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకునేలా చూస్తే ఫలితాలు మెరుగ్గా ఉన్నట్టు గుర్తించారు. హై బీపీ మరీ ఎక్కువగా లేకపోతే చాలా వరకు డాష్ డైటింగ్ విధానం ద్వారానే బీపీని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని, దాన్ని అలాగే నియంత్రణలో ఉంచుకోవచ్చని గుర్తించడం కీలకమైన అంశం. మీకు హై బీపీ ఉందా? మరి వెంటనే డాష్ డైటింగ్కు వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.